ఇంకా కొనసాగుతారు. ఎందుకంటే అప్పటికైతే ఎలక్షన్లు అయిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇంకా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవ్వకుండా మళ్ళా ఎగరగొట్టాలి అని అంటే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పి మనం చెప్పాలి కదా. కాబట్టి దాన్ని కొనసాగిస్తాడు చంద్రబాబు నాయుడు. మళ్ళా ఏంది 10/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, ప్రమాణ స్వీకారం అయిపోయింది, నెల రోజులు దాటిపోయింది. జూన్లోనే ప్రమాణ స్వీకారం చేశాడు, జూన్4 ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. ఇది 10/7/2024 చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ రివ్యూ చేస్తూ రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లు అని చెప్పి లీక్ ఇస్తాడు. అది ఈనాడు వాడు రాస్తాడు, దాన్ని ఈటీవీ వాడు చూపిస్తాడు. దాని తర్వాత 22/7/2024 అంటే ఇది బడ్జెట్ పెట్టాడు. బడ్జెట్ పెడితే ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి కదా, అప్పులు ఎంతున్నాయో తెలిసిపోతాయి కదా ప్రజలందరికీ కూడా, చెప్పక తప్పని పరిస్థితి కదా. కాబట్టి బడ్జెట్ పెట్టాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా కారణాలు కావాలి, సూపర్ సిక్స్ ఎగరగొట్టాలి, సూపర్ సెవెన్ ఎగరగొట్టాలి. సూపర్ సిక్స్ బడ్జెట్ పెట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్కి సంబంధించిన కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారు. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మర్చిపోయేట్టుగా చేయాలి, కాబట్టి కొనసాగిస్తాడు. 22/7/2024 గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీలో, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు, పూర్తి బడ్జెట్ పెట్టరు, రియల్ టైం బడ్జెట్ పెట్టరు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. దాంట్లో గవర్నర్ గారి ప్రసంగం 22/7/2024 రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ గారు, ఆయనతో కూడా అబద్ధాలు చెప్పిస్తారు. రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లు అని అంటూ అబద్ధాన్ని ఆయనతో చెప్పిస్తారు. సరే సంతోషం, 14 లక్షల కోట్ల నుంచి తగ్గించారు, కనీసం 10 లక్షల కన్నా వచ్చినారు. కానీ 10 లక్షలు కూడా తప్పుడు ప్రచారమే కదా, తప్పుడు ఫిగరే కదా. ఏకంగా 10 లక్షల కోట్లు అని చెప్పి గవర్నర్ గారితో కూడా చెప్పిస్తారు. తీరా మళ్ళా ఈ మాట చెబుతూ, ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్, ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు గారు అదే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా. అది కూడా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారంటే ఒకసారి ప్లే చేయండి అబ్బా. ఫస్ట్ నుంచి మళ్ళీ పెట్టుకో, సౌండ్ బాగా పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ చేత అబద్ధాలు ఆడిచ్చి అదే దాంట్లో ఆయన ఏమంటాడు, ఆవేదనగా ఉందంట. ఎందుకనంటే ఆయన చేయలేకపోయే పరిస్థితులు ఉన్నాయంట రాష్ట్రంలో. ఇంకేమన్నాడు, గంగరోంత ఒక్కరు ముందుకు వచ్చి పెట్టుమో సరే, అది భలే ఇంట్రెస్టింగ్గా అంటాడు. బాధుందంట, చూస్తే భయమేస్తుందంట.